నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బుధుడు ఎవరి జన్మ జాతకంలోనైనా బుధుడు ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తాడు? ఒకవేళ ఆయన కనపడ్డు గానీ చాలా కొంటవాడు అని కూడా చెప్తూ ఉంటారు. చిన్న బాలుడు, చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడు బుధుడు. అయితే బుద్ధికి కారకుడు, కమ్యూనికేషన్ కారకుడు, మాటకి, అన్నిటికీ. కాబట్టి మన మాటని బట్టే కదా, చదువుకి కూడా, స్టడీస్ కూడా అంతే కదా, బుధుడిని చూస్తాము. మాట బాగుంటే చుట్టూ ఉన్న పరిస్థితి ఖచ్చితంగా బాగుంటుంది, మనుషులు బాగుంటారు డెఫినెట్ గా. మరి బుధుడు ఒకవేళ రాంగ్ ప్లేసెస్ లో ఉన్నాడండి, బలోపేతం చేసుకోవాలి అని అంటే గనక ఎట్లా అండి, ఏం చేయాల్సి ఉంటుంది? తప్పక. ఏంటంటే ఈ కాలంలో మనకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్, అదొకటి కాకుండా ట్రేడింగ్, ట్రేడింగ్ దానికి కూడా మనం బుధుడినే చెప్పుకుంటాం. అలాగే ఏంటంటే బుధుడు మూన్ మనం చూసామంటే తల్లి బిడ్డల సంబంధాలు కూడా, మనం ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా సంబంధాలు కూడా చెప్పుకోవచ్చు అనమాట. అవి రెండు చూసుకున్నాం. ఏదైనా ఆయన అసోసియేషనే, విడిగా అయితే మనం ఏం మాట్లాడుకోము. అలాగే మనం చూసామంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా రాబట్టుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో మాట్లాడడం ఒకటి, తీగ మాట్లాడడం సరిపోదు మనకి. ఎలా రాబట్టుకోవాలి అంటే ఏంటి, ఒక ట్రేడింగ్ చేసాము, ట్రేడింగ్ చేసినప్పుడు సరే వాళ్ళతో తీగ మాట్లాడి మనం సేల్స్ అంటాం కాసేపు. సో ఎలా మాట్లాడి మనం తెచ్చుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే రాబడి రావాలి, దాని మీదే మనం ఆధారపడి ఉన్నాం అనుకో. ఇవన్నీ చూస్తాం. అలాగే ఏంటంటే మెర్కురీ ఎగ్జాల్టేషన్ కన్యలో అవుతుంది, ఓన్ హౌస్ కదా మరి. సో కన్యలో అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి అన్నీ బాగుంటాయి, బిజినెస్ బాగుంటుంది. బిజినెస్కి కారకుడు కూడా మనం ఎక్కువ మెర్కురీ చెప్పుకుంటాం, మిగతా అన్ని ప్లానెట్స్ కూడా కలవాలి, దాట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఏంటంటే బిజినెస్కి చెప్పుకుంటాం. అలాగే స్టాక్ ట్రేడింగ్ చెప్పు, ఫైనాన్షియల్ మార్కెట్ చెప్పు, ఎందుకు, బుద్ధి బలం ఇస్తాడు. అదొకటే కాకుండా క్యాల్కులేషన్స్ ఇస్తాడు, చక్కగా క్యాల్కులేట్ చేయగలరు. అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్ షీట్ వేయగలరు, అకౌంటెన్సీ కూడా మనం చెప్పుకుంటాం. అలాగే మనకి సన్ను బుధుడు కలిసాడంటే ఉదాదిత్య యోగం చెప్తాము, అది మ్యాథ్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది, అకౌంట్స్ బాగుంటుంది, ఇవన్నీ చెప్తాము. సిఏ చేయాలి, ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే చదువుకి కారకుడు. సో పై చదువులు చదువుతావా లేదా అని కూడా మనం బుధుడి నుంచి చెప్పచ్చు. సో పై చదువులు ఎక్కడైనా ఆటంకాలు వచ్చాయి లేకపోతే, అలాగే నీకు కరెక్ట్ గా ఫ్లో ఉందా, డబ్బు ఉందా, లేకపోతే నీకు సపోర్ట్ ఉందా, ఇంట్లో తల్లి దగ్గర నుంచి సపోర్ట్ ఉందా, ఇవన్నీ కూడా ఇది చెప్పగలుగుతాం అనమాట దీంట్లోంచి. సో బుధుడు ఎప్పటికైనా మనం బలపరచవలసిందే, ఎందుకంటే చాలా మంది బిజినెస్ పీపుల్కి కూడాను మెర్కురీ ఎగ్జాల్టేషన్ నేను చాలా చూస్తున్నాను అనమాట. వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా ఉంది ఇలా. సో ఎత్తు తగులు అనేది ఎవరికైనా ఇంకా తప్పదు, బట్ స్టిల్ బుధుడు స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగుంటుంది జాతకం చెప్పుకోవాలి. అండ్ ఎగ్జాల్టేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఒకవేళ డబుల్ అయ్యి ఉన్నాడు అని అంటే కనుక ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు? డెబిలిటేషన్ అంటే ఏంటంటే కొంచెం డబ్బు ఇవ్వకపోవడం. అంటే ఇప్పుడు లోన్స్ ఎక్కువ అయ్యాయి, లోన్స్ ఇస్తాడు, దెన్ సపోజ్ బిజినెస్కి లోన్స్ తీసుకోవాలి, సో దెన్ మంచి లోన్స్, చెడు లోన్స్, అంటే కొద్దిగా మన రిలేటివ్గా మాట్లాడాలి అంటే. సో ఏంటంటే నేను వ్యసనాలకి ఖర్చు పెడతా, ఇట్లాంటివన్నీ ఇచ్చేస్తాన్నీ. బుద్ధి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం థింకింగ్ ప్రాసెస్ కానీ కమ్యూనికేషన్ అని నేను అనేది బుద్ధుడు స్ట్రాంగ్గా ఉంటే మాత్రం, లేకపోతే ఈవెన్ డెబిలిటేషన్లో ఉన్నా కూడా తీగ మాట్లాడటం మాత్రం చూసాం. అంటే సౌమ్యంగా మాట్లాడడం అనేది వస్తుంది ఫస్ట్, ఎవరి దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలి అనేది వస్తుంది. ఇవి రెండు మాత్రం షూర్, ఎందుకంటే రెండు అంటే ఇది ఆపోజిట్ హౌసెస్ అయి కదా మరి, ఇట్స్ లుకింగ్ అట్ ద. సో ఇవి రెండు మాత్రం నేను చూసాను, అది వేరే ఇన్ అసోసియేషన్. చాలా మందికి ఏంటంటే వీనస్ ఎగ్జాల్టెడ్, బుధుడు ఏమో డెబిలిటేటెడ్, ఎందుకంటే 30 డేస్కి ఒకసారి మారుతూనే ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అసలుగా సన్కి తోక కదా, నేను ఎప్పుడు సన్కి తోక అంటూ ఉంటాను అనమాట, దానికి తోక మళ్ళీ వీనస్ అంటూ ఉంటాను. సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. మొత్తం అన్ని ప్లానెట్స్ చూసుకున్నప్పుడు ఇంకా మనం ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ బిజినెస్ పీపుల్కి ఎప్పటికైనా మెర్కురీ, ఎవరికైనా బాగా సంపాదించే వాళ్ళకి మెర్కురీ కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి, మంచి ప్లేసెస్లో ఉండాలి. మంచి ప్లేసెస్ అంటే జనరల్గా మనం చెప్పేది కేంద్ర కోణాలు చెప్పుకుంటాము. సో కేంద్ర కోణాల్లో ఉంటే బాగుంటుంది, మంచిది.
కానీ మళ్ళీ లార్డ్షిప్స్ చూసుకుని అప్పుడు చెప్పుకోవాలన్నమాట. ఎక్కడున్నా మంచిదే, అది ఎలా మనం మలుచుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో జనరల్గా చెప్పేది ఏంటంటే, మనం బుధుడికి విష్ణుమూర్తి చెప్తాం, మహావిష్ణుకి చేసుకోమని చెప్తాం. అలాగే మనం జెమ్ స్టోన్ ఇవ్వాలంటే పచ్చలు ఇస్తాం అన్నమాట, అది కూడా ఎక్కువ గోల్డ్లోనే చెప్తాం. ఆ చిటికిన వేలికి వేసుకోమని చెప్తాం, రైట్ హ్యాండ్లో ఎక్కువ. అలాగే డబుల్ వేసుకోవచ్చు, పర్ల్ అండ్ మన పచ్చలు అని డిఫరెంట్, అండ్ ఏదైనా సరే సప్తదశ పట్టి దాన్ని బట్టి చెప్పుకుంటూ వస్తాం. మహావిష్ణుకి చేయొచ్చు. అలాగే మనం ఏంటంటే గణపతి ఆరాధన ఎక్కువ చేయమంటాం, ఎందుకంటే ఆబ్స్టకల్స్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి. గణపతి ఆధర్వ శీర్షం చేసుకోవచ్చు, లేకపోతే ఎత్తి శుక్లాంబరతం చేసినా కూడా చాలు. పొద్దున లేచి ఒక 5 నిమిషాలు మనకి అదే కదా పద్ధతి, చేయి చూసుకునే మనం అనేవారు, అంటే లక్ష్మీ గణపతిని చూసుకోమనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం పాజిటివిటీకి తీసుకెళ్ళచ్చు అనమాట. ఇప్పుడు డెబ్యుటేషన్ ఉన్న డెబ్యుటేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఎందుకంటే వీనస్ తోకే కదా, ఎందుకంటే అదే చెప్తున్నాను, సన్ వెనకాతలే మెర్క్యూరీ, మెర్క్యూరీ వెనకాతలే వీనస్. సో సమ్ టైమ్స్ సన్ ఎగ్జాల్టేషన్ ఉన్నప్పుడు మెర్క్యూరీ డెబ్యుటేషన్ కూడా ఉండొచ్చు. సో ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో డెబ్యుటేషన్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా నేర్చుకోవడాలు, ఏదైనా ఈజీగా బోధపడడం తక్కువ ఉండడాలు, అంటే అబ్జర్ప్షన్ పవర్ కొంచెం తక్కువ ఉండడాలు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. తల్లితో కొంచెం ప్రాబ్లమ్స్ రావడాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మేజర్ ప్రాబ్లమ్స్ అంటే మన జాతకం రీతిగా చూడవలసి వస్తుంది అనమాట. లగ్న బుధుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు సుధాగర్? కూడానే ఉంటే లగ్నంలో చాలా మంచిది. యాక్చువల్ బుద్ధి జ్ఞానం కావాలి కదా మనకి, ఏది చేయాలన్నా బుద్ధి లేకపోతే ఎట్లా, ఇంటలెక్ట్ లేకపోతే ఎట్లా, ఇంటలెక్చువల్ ప్లానెట్ కదా అది. సో ఇప్పటికైనా సరే, ఇప్పుడు సైంటిస్ట్ కానీ లేకపోతే బాగా రీసెర్చ్ చేసేవారు, రీసెర్చ్ స్కాలర్స్, అలాంటి వాళ్ళకి బుధుడు యాక్చువల్గా లగ్నంలో ఉండడం చాలా కామన్గా చూస్తున్న ఒక ఫ్యాక్టర్ అనమాట. అండ్ ఆల్సో మనం ఏది హౌస్ రిలేషన్షిప్స్ చూసుకోవాలి, అంటే ఏ హౌస్కి ఆయన అధిపతి అని చూసుకుని దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. జనరల్గా మనకి తెలిసింది ఏంటంటే మిథునంకి లార్డ్షిప్, అంటే ఏంటి వాళ్ళకి క్రయ విక్రయాలు చేయడం అంటే, అంటే మనం లాయర్స్ చూస్తాం వాళ్ళు వాదాడడం అనేది వస్తుంది, అంటే మాట తీరు అని అంటాం. ఈ మాట తీరు అనేది కరెక్ట్గా రావాలి, వచ్చిందంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు. బుధుడికి అదే కదా ఆధిపత్యం, అదే ఇచ్చారు. అలాగే మనం చూసామంటే జనరల్గా అయితే బుధుడు మన పోర్ట్ఫోలియోలు మనం చూసాము అంటే మినిస్టర్ తర్వాత మనకి ఎవరు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, నెక్స్ట్ మినిస్టర్ లెవెల్ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు కదా. యాక్చువల్గా మనం చూడాలి అంటే ఒక భోజనశాల ఉండాలి అనుకుందాం కాసేపు, భోజనశాలలో అధిపతి ఉండాలి అందాం, అంటే ఇవన్నీ పోర్ట్ఫోలియో మాట, కింగ్ క్వీన్ మాట్లాడుకున్నాం, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుకున్నాం, ఆ పోర్ట్ఫోలియోలో భోజనశాల అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అంటే హౌస్ హోల్డ్ నడవాలి, దానికి బుధుడు ఉండాలి, అంటే ఆధిపత్యం వహించాలి. ఆధిపత్యం వహించాలి కనుక రెండింటికి మనం చెప్పాం, కన్యా చెప్పుకున్నాం మనం, జెమిని చెప్పుకున్నాం, అంటే డబుల్ అక్కడ ట్విన్స్, టూ మైండెడ్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ వెరీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు రెండు విధంగాను ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ తీసుకోగలరు, ఫాస్ట్గా డెసిషన్ తీసుకోగలరు. అదేంటంటే మనకి ఒక రాజ్యానికి ఉండవలసిన, ఎస్పెషలీ ఒక పెద్ద ప్యాలెస్ని కానీ లేకపోతే ఒక పెద్ద హౌస్ హోల్డ్ కానీ రన్ చేయడానికి చాలా నీకు ఇది కావాలి, మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మనకి బుద్ధుడు ఇస్తాడు అనమాట. సో ఇవన్నీ ఉండాలి యాక్చువల్గానే మనకి. ఇప్పటికైనా సరే బుధుడు స్ట్రాంగ్గానే ఉంటే బాగుంటుంది, లేని పక్షాన తప్పక రెమెడియల్ మెషర్ చేసుకోవాలి డెఫినెట్లీ. అలాగే విష్ణుమూర్తి ఆరాధన విశేషంగా చేసుకుంటే డెఫినెట్గా బుధుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ ప్లానెట్స్ వీనస్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్కారం.